హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ సెట్స్ చాప్టర్ లో లాస్ట్ టాపిక్ వెన్ డయాగ్రామ్స్ గురించి నేర్చుకుందాము. ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది ఫేమస్ మ్యాథమెటిషియన్ జాన్ వెన్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ డయాగ్రామ్స్ ను వెన్ డయాగ్రామ్స్ అంటారు. ఈ వెన్ డయాగ్రామ్స్ లో మనం యూనివర్సల్ సెట్స్ ని అలానే సెట్స్ ని డినోట్ చేస్తాం అన్నమాట. యూనివర్సల్ సెట్స్ ని రెక్టాంగులర్ షేప్ లో డినోట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్. అలానే సెట్స్ ఆర్ డినోటెడ్ యాజ్ సర్కిల్స్. ఇక్కడ యూనివర్సల్ సెట్ కి సింబల్ మ్యూ అనే దాన్ని రైట్ సైడ్ కార్నర్ లో డినోట్ చేస్తాము. అలానే ఇది సెట్ ఏ, సెట్ బి అనుకుంటే గనక మనకి ఎటువంటి ఎలిమెంట్స్ ఇవ్వకుండా ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, అలానే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, అలానే ఏఈ సబ్సెట్ టు బి. వీటిని జనరల్ గా వెన్ డయాగ్రామ్స్ లో గనక రిప్రజెంట్ చేయమంటే గనక డయాగ్రామ్స్ ఎలా గీయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఏ యూనియన్ బి ఎలా చేయాలి. ఏ యూనియన్ బి దేనికైనా సరే మనం యూనివర్సల్ సెట్ రెక్టాంగులర్ షేప్ లో రిప్రజెంట్ చేస్తాము. అలానే లోపల సర్కిల్ షేప్ లో టూ సెట్స్ ని గీసేసి ఒకదానికి ఏ, ఒకదానికి బి అని నేమ్స్ ఇచ్చిన తర్వాత ఏ యూనియన్ బి మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం కలిపి రాస్తాము. అలానే ఇక్కడ ఏ యూనియన్ బిని గీసేటప్పుడు టూ సర్కిల్స్ మొత్తాన్ని కూడా షేడ్ చేయాలి. ది ఎలిమెంట్ ఎయిదర్ ఇన్ సెట్ ఏ ఆర్ ఇన్ సెట్ బి, లేదా మన దగ్గర క్రేయాన్స్ కనుక ఉంటే మొత్తం ఏ బి సర్కిల్స్ మొత్తాన్ని కూడా ఇలా షేడ్ చేయొచ్చు. క్రేయాన్స్ లేనప్పుడు పెన్సిల్తో అలాగా లైన్స్ గీసేయచ్చు. ఈ షేడ్ చేసినటువంటి కలర్ షేడ్ చేసినంత వరకు మనకి ఏ యూనియన్ బి అనమాట. ఈ కలర్ షేడ్ చేసింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా గీయాలి. ఫస్ట్ రిప్రజెంటెడ్ యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ రెక్టాంగిల్. రైట్ సైడ్ పుట్ మ్యూ మార్క్ సెట్ ఏ, సెట్ బి మనం రిప్రజెంట్ చేస్తుంది ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఆ ఎలిమెంట్ సెట్ ఏలో ఉండాలి, అలానే సెట్ బిలో కూడా ఉండాలి. అంటే రెండిట్లోనూ ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ డయాగ్రామ్లో వచ్చేటప్పటికి రెండిట్లోనూ ఉన్నటువంటి కామన్ ప్లేస్ ఇది. ఏ సెట్కి, బి సెట్కి రెండిటికి ఉన్నటువంటి కామన్ ప్లేస్ని లైన్స్తో రిప్రజెంట్ చేయొచ్చు, లేదా మనం ఏదైనా కలర్స్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రెండు చేయాల్సిన అవసరం లేదు. కలర్ ఉన్నట్లయితే కలరు, లేదా లైన్స్ గీయచ్చు. సో మనకి ఈ కలర్ షేడ్ చేసినంత వరకు ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఏ మైనస్ బిని వెన్ డయాగ్రామ్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ యూనివర్సల్ సెట్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్ మ్యూ. రైట్ సైడ్ కార్నర్లో మ్యూ అనే సింబల్ ఉంచుతాము. ఈ ఏబి సెట్స్ ని మనం ఒక రూపాయి కాయిన్ తీసుకుని దాంతో కూడా గీయచ్చు. నెక్స్ట్ మనం గీయబోయేది ఏ మైనస్ బి, అంటే ఎలిమెంట్స్ ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. సో ఆ ప్లేస్ వరకు చూస్తే మనకి నేను లైన్స్ గీస్తున్నటువంటి ఈ ప్లేస్ ఏ మైనస్ బిని రిప్రజెంట్ చేస్తుంది. ఇది జనరల్ అన్నమాట. మనకి ఎలిమెంట్స్ ఏమి ఇవ్వకుండా ఏ మైనస్ బిని వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయండి అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సెట్స్కి పేర్లు పెడదాం ఏ, బి, లేదా క్రేయాన్స్ కనుక ఉన్నట్లయితే క్రేయాన్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకు క్రేయాన్స్ మాత్రమే అంటే మనకి కింద పేపర్ వైపు ఎటువంటి మరకలు కూడా పడవు. రేపు ఎగ్జామినేషన్లో మీరు గీసేటప్పుడైనా కానీ స్కెచ్ పెన్నులు యూజ్ చేయొద్దు, క్రేయాన్స్, ఓన్లీ క్రేయాన్స్. సో మనకి వైలెట్ కలర్ యూజ్ చేసింది ఏ మైనస్ బిని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ బి మైనస్ ఏ, యూనివర్సల్ సెట్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్ మ్యూ సెట్ ఏ, సెట్ బి, ఏ బి, బి మైనస్ ఏని గీస్తున్నాం. అంటే ఎలిమెంట్స్ బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. సో బి పార్ట్ వరకు మాత్రమే అన్నమాట.
సో లైన్స్ రిప్రజెంట్ చేసిన ఏరియా అనేది బి మైనస్ ఏని రిప్రజెంట్ చేస్తుంది. క్రేయాన్స్ ఉంటాయి కనుక క్రేయాన్స్తో మనం కలర్ కూడా చేయొచ్చు. సో ఈ బ్లూ కలర్ షేడ్ చేసిన ఏరియా వరకు బి మైనస్ ఏని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ సబ్సెట్ టు బి కనుక ఇస్తే దాన్ని వెన్ డయాగ్రామ్స్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. యూనివర్సల్ సెట్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి, అంటే బి అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది, ఏ అనేది సబ్సెట్ అవుతుంది. సో ఇది బి, లోపల ఒక చిన్న సెట్ గీస్తే అది ఏ అవుతుంది. సో మొత్తాన్ని గ్రీన్తో రిప్రజెంట్ చేసేసి అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది. ఇందులోనే కొంత పార్ట్ బ్లూ కలర్ షేడ్ చేసినంతవరకు సబ్సెట్, ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఇది జనరల్గా మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి ఇచ్చి వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయమంటే కనుక ఇలా గీయాలి. ఇవి 4 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఎలిమెంట్స్ ఇచ్చి కనుక ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి ఇలాంటివి వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయమంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇచ్చి మనకి ఏ యూనియన్ బి, బి ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ వీటిని వెన్ డయాగ్రామ్స్లో చూపించమన్నప్పుడు ఎలా చేయాలి అనేది కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని చేద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ 2568, బి ఈజ్ ఈక్వల్ 5791. ఈ ఎలిమెంట్స్ ఇచ్చి ఏ యూనియన్ బిని, ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా రిప్రజెంట్ చేయాలి. వెన్ డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా పెన్సిల్తోనే గీయాలి. సో యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ రెక్టాంగిల్ పుట్ మ్యూ సెట్ ఏ అండ్ సెట్ బి. ఏ బి ఇప్పుడు చూస్తే ఎలిమెంట్స్ 2568 అనేది ఏ సెట్లో రాయాలి, 5791 అనే ఎలిమెంట్స్ బి సెట్లో రాయాలి. రాసే ముందర రెండిట్లోనూ సేమ్గా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 5 ఉంది. ఈ 5ని రెండిటికి కామన్గా ఉన్న ప్లేస్లో రాసేసి నెక్స్ట్ ఇక మిగిలింది ఏంటి ఏలో 268 వీటిని ఈ ప్లేస్లో రాయాలి. సో మొత్తం ఏ సర్కిల్లో చూసినట్లయితే ఈ 4 ఎలిమెంట్స్ వచ్చేసాయి 2568. అలానే బిలో 5791 ఆల్రెడీ బి అనే సర్కిల్లో 5 ఉంది, ఇక 791 అనే ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుంది. ఇది ఏ యూనియన్ బి. ఇదే లెక్కకి ఏ ఇంటర్సెక్షన్ బిని రాసేటప్పుడు యూనివర్సల్ సెట్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్ సెట్ ఏ సెట్ బి ఏ బి. ఇంటర్సెక్షన్ అంటే 2 సెట్స్లోనూ ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం కాబట్టి 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్ 5, ఓన్లీ 5 మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదే ప్రాబ్లమ్కి ఏ మైనస్ బి గనక చేయమంటే యూనివర్సల్ సెట్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్ 1 సర్కిల్ ఏ, 1 సర్కిల్ రిప్రజెంట్ సెట్ బి ఏ బి. ఏ మైనస్ బి మీన్స్ 2 సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ సెట్లో మిగిలినవి మాత్రమే రాస్తాం, ఏ 268 అవి కూడా ఏ సెట్లో మాత్రమే 268. దిస్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ఏ మైనస్ బి. బి మైనస్ ఏని రిప్రజెంట్ చేయమంటే గనక సెట్ ఏ సెట్ బి మ్యూ సెట్ ఏ సెట్ బి బి మైనస్ ఏ. బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. 2 సెట్స్లోని కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత బిలో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే, అంటే 791 అనే ఎలిమెంట్స్ని మాత్రమే చేస్తాము. ఇది బి మైనస్ ఏ. ఏ సబ్సెట్ టు బిని గనక రిప్రజెంట్ చేయమంటే సెట్ ఏ. దీనికి మనం ఒక లెక్కన ఎగ్జాంపుల్గా తీసుకుందాము. సెట్ ఏలో ఏఈఐఓయు అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో ఏఐయు అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయమంటే కనుక ఇక్కడ బి సబ్సెట్ టు ఏ అవుతుంది. సో యూనివర్సల్ సెట్ ఈ బి అనేది, ఏ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది, ఇది ఏ. సో ఇక్కడ ఏఈఐఓయు ఇలా రాసాం.
ఇందులో కూడా ఏఐయు వరకు ఒక సెట్ సబ్సెట్, సో ఇది బి అన్నమాట. ఇక్కడ బి సబ్సెట్ ఏ అని రిప్రజెంట్ చేసే వెన్ డయాగ్రామ్ ఇది. రిలేషన్ బిట్వీన్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇది మనకి 2 మార్క్స్ కానీ లేదా 1 మార్క్కి బిట్స్ షార్ట్ ఆన్సర్స్ లో కానీ అడిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫార్ములా చూద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. లేదా ఇదే ఫార్ములాని ఈ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గనక లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇది మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇటు వస్తే ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది. సో మనకి ఈ 4 టర్మ్స్లో యూనియన్ ఇక్కడ కనుక వస్తే రైట్ సైడ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, అది కూడా మైనస్ సింబల్. లేదా ఆల్రెడీ లెఫ్ట్ సైడే మనం ఏ ఇంటర్సెక్షన్ బి కనుక రాస్తే రైట్ సైడ్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని రాస్తాము. ఈ ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ప్లేసెస్ మాత్రం మారవు. వీటి మీద లెక్కలు ఎలా ఇస్తారు అంటే, సపోజ్ ఎన్ ఆఫ్ ఏలో అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క కార్డినల్ నెంబర్ 5, ఎన్ ఆఫ్ బి బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలానే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోండి అని ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి కనుక్కోవచ్చు. సపోజు ఈ లెక్క చేయడానికి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములా రాసి అక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఎన్ ఆఫ్ ఏ వాల్యూ 5, ఎన్ ఆఫ్ బి వాల్యూ 4 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 2. 5 + 4 9, 9 - 2 7. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ 7 అనమాట. లేదా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి వాల్యూ ఇచ్చి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కనుక్కోండానైనా ఇవ్వచ్చు. ఏదైనా ఈ 4 టర్మ్స్లో 3 టర్మ్స్ యొక్క వాల్యూస్ ఇచ్చి 4th టర్మ్ వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాము. ఇది 2 మార్క్స్కి లేదా బిట్స్కో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ప్రాబ్లము. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ హౌ కెన్ యూ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏబి డిజాయింట్ సెట్స్ కనుక అయితే డిజాయింట్ సెట్స్ డెఫినేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఏబీలు కనుక డిజాయింట్ సెట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి 5 అవుతుంది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్, తెలుగులో వీటిని వియుక్త సమితిలు అని అంటారు. డిజాయింట్ సెట్స్ అంటే ఏకి బికి ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ కనుక లేకపోతే వాటిని డిజాయింట్ సెట్స్ అంటారు. ఇట్స్ మీన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5.
అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బీలో ఎలిమెంట్స్ ఏమి ఉండవు, జీరో. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఎంత అవుతుంది అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. మామూలు ఫార్ములా ప్రకారం అయితే మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తాము, దాని వాల్యూ జీరో కాబట్టి ఇక ఎన్ ఆఫ్ ఏని ఎన్ ఆఫ్ బిని యాడ్ చేస్తే మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది వచ్చేస్తుంది.